హలో అండి, ఈ వీడియోలో నెట్వర్క్ అనాలసిస్ సబ్జెక్ట్లోని మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం మీద ప్రాబ్లమ్ చూద్దామండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్, ద లోడ్ ZL కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ప్యూర్ రెసిస్టెన్స్ RL. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ RL ఫర్ విచ్ ద సోర్స్ డెలివర్స్ మ్యాక్సిమం పవర్ టు ద లోడ్. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్. ఓకే, ఇచ్చిన ప్రాబ్లమ్లు ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ RL అంటే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అలానే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్. ఓకే, టూ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటేమో RL ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటేమో మ్యాక్సిమం పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇచ్చింది ZL, బట్ ద లోడ్ ZL కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ప్యూర్ రెసిస్టెన్స్ అంటున్నాడు. దట్ ఈస్ ZL ఈక్వల్ టు ఏమంటున్నాడు, ప్యూర్ రెసిస్టెన్స్ RL అంటున్నాడు. ఇన్ దిస్ కేస్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్స్ అకర్స్ ఫ్రమ్ సోర్స్ టు ద లోడ్. ఏంటంటే లోడ్ అనేది ఇప్పుడు మనకి ఏమవుతుంది, ZL ఈక్వల్ టు RL అంటున్నాడు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏమని రాస్తాము అంటే, RL ఈక్వల్ టు మాడ్ ZS. ఓకే, RL ఈక్వల్ టు మాడ్ ZS. ZS ఇస్ ద సోర్స్ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా, ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే ఇప్పుడు ఈ ZL ప్లస్లో మనం ఏమని రాయొచ్చు అంటే, RS ప్లస్ JXS. ఓకే, ఇప్పుడు RS ఎంత ఇచ్చారు మనకి, సోర్స్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు 10, ప్లస్ ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎంత ఇచ్చారు 20, అంటే J20. ఈ మాడ్ తీసేసి ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ RS స్క్వేర్ ప్లస్ XS స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఈ మాడ్ తీసేస్తే ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే, RS స్క్వేర్ ప్లస్ XS స్క్వేర్ అని రాస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇది మాడ్లో ఉంది కదా, దీన్ని తీసేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా రాయండి, అప్పుడేమవుతుంది, RS అంటే ఎంత 10 హోల్ స్క్వేర్ ప్లస్ XS అంటే ఎంత 20 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 20 హోల్ స్క్వేర్ అంటే 400 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 500. వాల్యూ ఎంత వస్తుంది, లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ RL ఈక్వల్ టు 22.4 ఓమ్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, RL ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెకండ్ పాయింట్ ఏమన్నారు, ఓకే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్. అంటే ఫస్ట్ ఏం రాయాలి, పవర్ ఫార్ములా రాయాలి. ఓకే, సెకండ్ పాయింట్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం పవర్ డెలివర్డ్. ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం పవర్ ఈక్వల్ టు ఫార్ములా I స్క్వేర్ ఇంటూ RL. మనకి RL తెలుసు ఎంత 22.4 ఓమ్స్, బట్ I తెలియదు కదా. అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, I ఫైండ్ అవుట్ చేయాలి. I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V బై R. R అంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది వేయాలి ఇక్కడ. అంటే I ఈక్వల్ టు VS బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అంటే 10 ఓమ్స్, J 20 ఓమ్స్, అలాగే RL మొత్తం నోట్ చేయాలి. 10 ప్లస్ J 20 ప్లస్ 22.4. ఓకే, VS బై 10 ప్లస్ 22 అంటే 32.4 ప్లస్ J 20. VS అంటే ఎంత మనకి ఇచ్చింది, 50 with angle 0 degrees. ఓకే, I ఈక్వల్ టు VS బై 32.4 ప్లస్ J 20 కదా. I VS అంటే సోర్స్ వోల్టేజ్, సోర్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు, 50 with angle 0 degrees బై 32.4 ప్లస్ J 20. ఇది ఇప్పుడు పోలార్లో ఉంది కదా, మనం డివైడ్ చేయాలి అంటే ఈ డినామినేటర్లో ఉన్నది రెక్టాంగులర్ ఫామ్లో ఉంది, ఆ రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నదాన్ని కూడా పోలార్ ఫామ్లోకి మార్చండి. 32.4 ప్లస్ J 20, 32.4 ప్లస్ J 20 అనేది రెక్టాంగులర్ ఫామ్, పోలార్ ఫామ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ 32.4 ప్లస్ 20, నెక్స్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఈఎన్జీ ఫంక్షన్ ఉంటుంది అక్కడ ఐఎన్ ప్రెస్ అవుతుంది, నెక్స్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి పోలార్ టు రెక్టాంగిల్, రెక్టాంగిల్ టు పోలార్ అని ఉంది కింద కన్వర్షన్లో మనకి. ఇక్కడ చూడండి, నాకు పోలార్ ఫామ్ కావాలి కాబట్టి పోలార్ అని టైప్ చేసి ఈక్వల్ టు అని ప్రెస్ చేస్తే మీకు వచ్చే వాల్యూ
48.07. మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే యాంగిల్ వస్తుంది. యాంగిల్ ఎంత వచ్చింది? 31.6. యాంగిల్ 31.6. ఓకే, ఇప్పుడు 50 డివైడెడ్ బై 38.07 చేస్తే వచ్చిన వాల్యూ 1.31. యాంగిల్ ఏమవుతుందంటే 0 కదా, పైకి వెళ్ళేప్పటికి 0 - 31.6 అవుతుంది. అంటే ఇక్కడ -31.6 degrees. I ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1.31 విత్ యాంగిల్ -31.6 degrees ఆంప్స్. ఇది కరెంట్. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్సిమం పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమన్నాము? P మ్యాక్సిమం ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ RL అన్నాం. ఇప్పుడు I స్క్వేర్ ఎంత వచ్చింది? యాంగిల్ వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఇది వేస్తే సరిపోతుంది. అంటే 1.31² ఇంటూ RL అంటే ఎంత వచ్చింది? RL 22.4 ohms కదా. ఇప్పుడు ఈ 2 మల్టీప్లై చేస్తే మీకు మ్యాక్సిమం పవర్ ఎంత వచ్చింది అంటే 38.6 వచ్చింది. ఓకే, పవర్కి యూనిట్స్ వచ్చి వాట్స్. P మ్యాక్సిమం ఈక్వల్ టు 38.6 watts. ఓకే, ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద ప్రాబ్లం అండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.